స్వామివారి గిరిజన జాతర అయినటువంటి శ్రీ సన్మక్క సారలమ్మ జాతరకు దాదాపుగా నెల రోజులుగా అత్యేకంగా తరలి వచ్చినటువంటి భక్త మహాశైలందరికీ కూడా మరి ఇక్కడ మీరు క్షేమంగా వచ్చి లాభంగా వెళ్తున్నటువంటి శ్రీ సన్మక్క సారలమ్మ జీవులతోటి కుటుంబ సమేతంగా క్షేమంగా ఇంటికి చేరుకునే విధంగా మరి ఇక్కడ పనిచేసినటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు దేవుళ్లను అత్యంత నిష్ఠతో భవిష్యత్తుతో శీతల గుట్ట నుంచి సమ్మక్కను వనంలో నుంచి జనంలోకి తీసుకొచ్చినటువంటి మూడుదారులకు అదేవిధంగా కన్యకలి నుంచి మరి సారలమ్మను దగ్గర నుంచి ప్రతిష్ఠింపజేసినటువంటి సారలమ్మ మూడుదారులకు పవిత్రరాజు పూజారులను తీసుకొచ్చి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి పవిత్రరాజు పూజారులకు అదేవిధంగా కొండాయి నుంచి గోవిందరాజును తీసుకొచ్చినటువంటి కొండాయి మరి గోవిందరాజు పూజారులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు పాఠాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. జాతర కోసం నిధులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సహకరించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి కానీ అదేవిధంగా మంత్రులకు స్థానిక మంత్రులుగా పనిచేసినటువంటి జయదలంతో మినిస్టర్ సత్యవతి రాఘవ గారికి పంచాయతీ శాఖ మంత్రులు శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు గారికి అదేవిధంగా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ జాతరను సందర్శించి మరి మొక్కులు తీసుకున్నటువంటి తెలంగాణ గవర్నర్ మరి తమిళసై గారికి అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారికి మిగతా స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి గారికి అదేవిధంగా మండలి చైర్మన్ గుత్త సుఖీందర్రెడ్డి గారికి మిగతా ఎమ్మెల్యేలకు మంత్రులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ జాతరలో నిరంతరం కష్టపడి పనిచేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యంత జాగ్రత్తతో మరి రాత్రి మగవాళ్ళు దాదాపుగా వారం రోజుల నుంచి కుటుంబాలకు దూరంగా ఉండి ఇక్కడ పనిచేసినటువంటి జిల్లా యంత్రాంగం మరి ఇన్ఛార్జ్ కలెక్టర్గా వచ్చినటువంటి ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్ గారికి, కొలుగు జిల్లా కలెక్టర్ మరి జాతరకు మూడు రోజుల ముందైనా కూడా అనేక రకాలుగా కోఆర్డినేషన్ చేస్తూ కష్టపడ్డటువంటి కృష్ణాదిత్య గారికి, అదేవిధంగా మా జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఎస్పీ గారు ఎస్పీ సంగ్రామ్ గారు ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ దాదాపుగా ములుగు నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇచ్చుట్టు పక్కల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ వేసిన సంఘటన లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అదేవిధంగా జంపన్న వాళ్ళలో కూడా ఎవరికైనా ఇబ్బంది రాకుండా అన్ని రకాలుగా సహకరించినటువంటి ఎస్పీ గారికి వారి బృందానికి ఇక్కడ పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళకు కావచ్చు లేదా ఇతర అధికారులందరికీ కూడా ఐఏఎస్ నుంచి హోమ్ గార్డ్ వరకు ఐపీఎస్ నుంచి హోమ్ గార్డ్ వరకు కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ జాతరకు మరి సిఎస్ గారు సోమేష్ కుమార్ గారు రావడం, అదేవిధంగా మరి డీజీపీ గారు నరేందర్ రెడ్డి గారు రావడం, ఐజీ గారు నాగరెడ్డి గారు ఇక్కడే ఉండి మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మిగతా 21 సెక్టోరియల్ అధికారులు ఇండియా డిపార్ట్మెంట్స్ వారు ఆర్ఎండి కావచ్చు, ఐసీఎస్ కావచ్చు, ఐటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఆర్డబ్ల్యూస్ కావచ్చు, అదేవిధంగా వాలంటీర్లు కావచ్చు, మా యొక్క ఆదివాసి బిడ్డలు పులి యొక్క వాలంటీర్లు కావచ్చు, అందరూ కూడా మరి వారం 10 రోజుల నుంచి కష్టపడ్డందుకు తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క వారి యొక్క కుటుంబ సభ్యులకు దేవుల యొక్క ఆశీస్సులు దీవెనలు ఉంటాయని తప్పకుండా మరి మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత అందరం దేవుని యొక్క జాతరను సమ్మక్కసారలమ్మ యొక్క జాతరను సక్సెస్ చేయడం కోసం మళ్ళీ అందరూ ఇక్కడ కలుసుకునే విధంగా ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఆనందంగా ఆర్థికంగా ఎదగాలని మరి సమ్మక్క జీవనం ఉండాలని కోరుతూ పనిచేసినటువంటి ప్రతి అధికారి ప్రమోషన్ పొంది మళ్ళీ సమ్మక్కసారలమ్మ జాతరలో
ఈ దేవతల యొక్క మన దేవతల యొక్క సేవకు రావాలని మరి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ సిబ్బంది కూడా బాగా కృషి చేసారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ మొత్తం క్రమంలో 6 నెలల ముందు నుంచి కూడా సమ్మక్క సారమ్మ జాతరకు నిధుల కేటాయింపు కావచ్చు, అదేవిధంగా నిర్మాణాలు కావచ్చు, మాలో ఉన్నటువంటి ఏ చిన్న అలసత్వం ఉన్నా, నిర్లక్ష్యం ప్రభుత్వం నుంచున్నా, నా నుంచున్నా, ఎవరి నుంచున్నా, ఎక్కడ కూడా అలాంటివి జరగకుండా ముందే అలర్ట్ చేస్తూ పత్రికల ద్వారా 2022లో నిర్వహించేటువంటి జాతరకు మరి మనం కృషి చేద్దామని, లోపాలు ఉంటే మరించాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి భక్తజనులందరూ కూడా క్షేమంగా ఇళ్లకు చేరుకోండి, ఇక్కడ దేవతల యొక్క గొప్పతనాన్ని వివరించండి. మీ మిత్రులను, మీ కుటుంబ సభ్యులు ఇంకా ఇంకా ఇక్కడికి వచ్చి దర్శించుకునే విధంగా ప్రపంచంలోనే ఇలాంటి జాతర ఎక్కడ జరగదు, ఇంత పెద్ద జాతర ఇంత ప్రదేశం ఎక్కడ కూడా భక్తులు ఉండరు. కాబట్టి యాక్చువల్గా నిన్నటి వరకు దేవతలందరూ కూడా పెద్దల మీద కొలువుకి ఉన్నారు. 2 సంవత్సరాలకు ఒకసారి వనంలో నుంచి అడవుల్లో నుంచి జనంలోకి వచ్చే దేవతలు భక్తులందరూ కూడా దీవెలు విస్తరిస్తూ మరి ప్రాంతం చల్లగా ఉండాలి, ప్రజలు చల్లగా ఉండాలని, మరి ప్రతి జాతరలో కూడా కొంత చిన్న అనేది రావడం ఆనవాయితీ అవుతుంది. ఈసారి కూడా సమ్మక్క సారమ్మ సన్నిధిలో మరి చిరుతలతో పాటు మరి ఇక్కడ ప్రాంతం కూడా ఈ ప్రాంతం అంతా కూడా భక్తులు వెళ్ళిపోయిన తర్వాత మరి ఎంత పదార్థాలతో మరి మురికి కుప్పంగా ఉండకుండా మొత్తం కరిగేసినట్టుగా కూడా కొంత కష్టం పడ్డది, జనాలకు ఇబ్బంది కావచ్చు, కానీ స్థానిక ప్రజలందరూ కూడా ఇంకొక రకంగా కరిగేసి పోయినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. అందరూ కూడా పునర్దర్శనానికి మళ్ళీ 2 రోజుల తర్వాత రావాలని పేరు పేరున భక్తులకు సేవ చేసినటువంటి ప్రతి ఒక్క అధికారికి, అదేవిధంగా ప్రాంగణం అంతా కూడా వెలుగులతో నింపినటువంటి మరి ఎలక్ట్రికల్ అధికారులకు కూడా, ఎలక్ట్రిసిటీ అధికారులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆ డిపార్ట్మెంట్స్కు మంచి జరగాలని, అదేవిధంగా మా ఐటీఏ నూతనంగా వచ్చిన ప్రియో గారు, అదేవిధంగా మరి మధ్యలో తగ్గుతున్నటువంటి చక్రధరరావు గారు, ఇంకా ఎన్నో మంది అధికారులు ఉంటారు, అందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలి. ఈ యొక్క వృత్తి ధర్మంలో ఖచ్చితంగా నీతి నియమంగా పనిచేస్తూ సమగ్ర సాక్షణను పొందుతూ మంచి ఉన్నతమైన స్థానంలో ప్రతి ఒక్క అధికారి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవతల యొక్క క్రియలు మీకు ఉంటాయని తెలియజేస్తూ మరి జై సమగ్ర జై సారణ కూడా మరొకసారి విన్నపడుతుంటాము. అందరూ కూడా ఎలాంటి ఆశంక లేకుండా కొద్ది వర్షం పడ్డది కాబట్టి వెళ్ళం బంగారం దాస్తా ఉంటుంది, కింద పడకుండా రక్షించుకొని ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు కూడా అంతా సందేహంగా జరిగింది. మీ యొక్క క్షేమాన్ని ఇక్కడ సేవ చేసినటువంటి ప్రతి ఒక్క అధికారి, అనధికారులు, భక్తులు, ప్రజలు అందరి యొక్క క్షేమాన్ని కోరుకున్నటువంటి స్థానిక శాసనసభ్యులైన స్థానిక ఎమ్మెల్యే సీతక్క దళిత రాష్ట్రీయ, నేను మీ అందరి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ మరి జై సమ్మక్క జై సారమ్మ.